హే గైస్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మన ఫ్రెండ్స్ కొంతమంది కొన్ని డౌట్స్ హ్యాష్ట్యాగ్ క్యూట్యూ విష్ణు అని పెట్టి కామెంట్ రూపంలో మనకు తెలియజేయడం జరిగింది. ఆ డౌట్స్కి మనం ఈ వీడియోలో సమాధానం చెప్పబోతున్నాము. ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. హాయ్ గైస్, దిస్ ఈస్ విష్ణు అండ్ వెల్కమ్ టు మై ఛానల్. జగ్గుబాబాయ్ అడిగిన ప్రశ్న, ఎందుకని శార్దుల్ ఠాగూర్ని లార్డ్ శార్దుల్ ఠాగూర్ అని పిలుస్తారు? యాక్చువల్ గా అయితే ఆ బిరుదు అతనికి ఒక సత్కారంలా రాలేదు. అయితే 2022 సమ్మర్లో జరిగిన ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఒక టెస్ట్ మ్యాచ్ లో శార్దుల్ ఠాగూర్ కేవలం 61 రన్స్ ఇచ్చి 7 వికెట్లు తీసుకున్నారు. సో ప్రజలందరూ అతని గోల్డెన్ హ్యాండ్ ని చూసి లార్డ్ లార్డ్ అని ముద్దుగా పిలిచారు. అలాగే మన ఇండియన్ ప్లేయర్స్ కూడా అతన్ని లార్డ్ శార్దుల్ ఠాగూర్ అని పిలవడం మొదలు పెట్టారు. సో అప్పటి నుంచి ఆ పేరు అనేది అతనికి వచ్చింది. నిజంగా అతని గోల్డెన్ హ్యాండ్ కి లార్డ్ అనే బిరుదు అతనికి కరెక్ట్ గా సరిపోతుంది. యాక్చువల్గా ఎన్టీఆర్ అన్నకు జూనియర్ అని ఎందుకు అంటారంటే, చాలామంది అంటారు అతని తాత సీనియర్ అన్నప్పుడు ఇతను జూనియరే కదా అని. బట్ యాక్చువల్గా ఎన్టీఆర్ అన్నని జూనియర్ అని పిలవడానికి ఒక స్టోరీయే ఉంది. అది ఏంటంటే, బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ తీసేటప్పుడు, అంటే అందులో జూనియర్ ఎన్టీఆర్ అన్న ఉంటారు కదా చైల్డ్ ఆర్టిస్ట్లో, ఆ సినిమా తీసేటప్పుడు ఆ సినిమాలో నటించేవారు అలాగే ఆ సినిమా కోసం పనిచేసేవారు అందరూ కూడా ఎన్టీఆర్ అన్నని జూనియర్ అని ముద్దుగా పిలిచారు. సో అప్పటి నుంచి ఆ పేరు అనేది అతని ముందు పేరుగా జూనియర్ ఎన్టీఆర్ అన్న పెట్టుకున్నాడు. సుచాన్ బాబాయ్ అడిగిన ప్రశ్న, మనం ఎందుకని జూపిటర్ ప్లానెట్లో నిలబడలేము? ఎందుకంటే జూపిటర్ మొత్తం కంప్లీట్గా హైడ్రోజన్ అండ్ హీలియం గ్యాస్తో కప్పివేయబడింది. అంటే జూపిటర్ ప్లానెట్కి ఒక పర్టికులర్ సర్ఫేస్ అనేది లేదన్నమాట. ఒకవేళ సుచాన్ బాబాయ్ తెగించి నిలబడి చూద్దామనుకుంటే మాత్రం పర్టికులర్ సర్ఫేస్ లేదు కాబట్టి అతను లోపలికి మునిగిపోతాడు. అండ్ అలా లోపలికి మునిగిపోయాక లోపల ఉన్న ప్రెజర్కి అతను నలిగిపోతాడన్నమాట. సో అందుకే సుచాన్ బాబాయ్ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం అస్సలు చేయకండి. సుచాన్ బాబాయ్ అడిగిన ప్రశ్న, ఎందుకని స్కూల్ పిల్లలు శనివారం రోజు వైట్ యూనిఫామ్ వేసుకుంటారు? శనివారమే కాకుండా కొన్ని స్కూళ్లలో వెనస్డే కూడా వైట్ యూనిఫామ్ వేసుకుంటారు. ఈ వైట్ యూనిఫామ్ కాన్సెప్ట్ అనేది ఎందుకు వచ్చిందంటే, కొన్ని స్కూళ్లలో శనివారం వీకెండ్ కాబట్టి ఎక్కువ మొత్తంలో ఎక్సర్సైజ్ చేపిస్తారు. సో ఆ ఎక్సర్సైజ్ అనేది ఎండలో చేపిస్తారు కాబట్టి ఈ వైట్ యూనిఫామ్ ఏం చేస్తుందంటే ఎండని రిఫ్లెక్ట్ చేస్తుంది. సో కొద్ది మొత్తంలో పిల్లలకు అనేది వేడి తగ్గిస్తుంది కాబట్టి మోరేవర్ వైట్ యూనిఫామ్ పీటీ డ్రెస్ గా కూడా కొన్ని స్కూళ్లలో ఉపయోగిస్తారు. అలాగే వైట్ స్వచ్ఛతకు, శుభ్రతకు అలాగే ప్రశాంతతకు చిహ్నమని పిల్లలకు తెలియజేయడం కోసం ఈ వైట్ యూనిఫామ్ కాన్సెప్ట్ అనేది వచ్చింది. మనం తినే ఏ ఒక్క ఆహారంలో కూడా కంప్లీట్ అన్ని న్యూట్రిషియన్స్ అనేటివి మనకు దొరకవు. బట్ ఒక తల్లి పాలల్లోనే అన్ని న్యూట్రిషియన్స్ ఒకే చోట దొరుకుతుంది. ఉల్లిపాయలు తినడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ అనేటివి ఉంటాయి. అందులో లో కొలెస్ట్రాల్ అలాగే ఉల్లిపాయలు తినడం వల్ల మనకు హార్ట్ స్ట్రోక్ రావడానికి చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని తేలింది. రామాయణం అనేది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిక్. అందులో రామునికి లక్ష్మణికి మధ్య ఉన్న లవ్ అండ్ ఎఫెక్షన్ మనం మాటల్లో చెప్పేది కాదు. రామునికి లక్ష్మణుని మీద ఉన్న ప్రేమ అలాగే లక్ష్మణునికి రాముని మీద ఉన్న గౌరవం అస్సలు మనం మాటల్లో చెప్పలేము. రాముడు సీతాదేవిని పెళ్లి చేసుకుంటే లక్ష్మణుడు సీతాదేవి చిన్న చెల్లెలైన ఉర్మిళని పెళ్లి చేసుకున్నాడు. అండ్ వీళ్ళకిద్దరు కుమారులు ఉన్నారు. అందులో ఒకడు అంగదుడు అయితే మరొక్కడు చంద్రకేతు. వీరిద్దరు కూడా పెద్ద యోధులే. చాలామంది అంటారు పగలు పడుకోవడం మనకు మంచిది కాదు అని. బట్ మీకే ఫ్యాక్ట్ తెలుసా, పగలు పడుకోవడం వల్ల మన మెమొరీ పవర్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే హార్ట్ డిసీజెస్ రావడానికి కూడా చాలా తక్కువ అవకాశాలు ఉంటాయని తేలింది. గ్లీసీ 436B అనే ప్లానెట్, అది చూడడానికి ఒక గుండ్రపు ఐస్ బంతి మండుతున్నట్టు ఉంటుంది. దీన్ని 2004 కనుగొన్నారు. అండ్ ఈ ప్లానెట్ మన భూమి నుండి దాదాపు 33 లైట్ ఇయర్స్ దూరంలో ఉంటుంది. చాలామంది అంటారు టమాటో ఎక్కువ తినడం వల్ల కిడ్నీలో స్టోన్ తయారవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని. బట్ నిజానికి టమాటో మన హెల్త్కు చాలా మేలు చేస్తుంది. ఇది తినడం వల్ల అది మన డైట్లో ఎక్స్ట్రా పొటాషియంని యాడ్ చేస్తుంది. అంతేకాని కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్కి దారితీయదు. ఇట్స్ ఫేక్ రూమర్. ద వైబ్రేషన్స్ మేక్ వండర్స్ అని మనం పాములను చూసి నేర్చుకోవచ్చు. ఎందుకంటే పాములు భూకంపం వచ్చే 5 రోజుల ముందే పసిగట్టి అక్కడి నుండి పారిపోతాయి.
ప్రతిరోజు ఉదయం లేవగానే ఎంప్టీ స్టొమక్తో ఒక గ్లాస్ కోల్డ్ వాటర్ తాగడం వల్ల మన బాడీలోని మెటబాలిజం అనేది 30% ఎక్కువ పెరగడానికి ఉపయోగపడుతుంది. మనం లైటింగ్ లేనప్పుడు అంటే చీకట్లో కళ్ళు మూసుకునేటప్పుడు మనకు కనిపించే కలర్ నాట్ ఎగ్జాక్ట్లీ బ్లాక్ కలర్, దాన్ని జర్మన్లో ఇగెన్ గ్రావ్ అని అంటారు, అలాగే బ్రెయిన్ గ్రే అని కూడా అనవచ్చట. నాసాకు చెందిన స్కాట్ కిల్లీ అనే ఆస్ట్రోనేట్ 1 ఇయర్ పాటు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండి 2016 మార్చిలో భూమి మీదికి వచ్చాడు. వచ్చాక చూసుకుంటే అతను స్పేస్ మీదికి వెళ్లేటప్పుడు ఉన్న హైట్ కన్నా 2 ఇంచుల హైట్ పెరిగాడు. దీన్ని బట్టి శాస్త్రవేత్తలు ఈ విధంగా అన్నారు, మనం 0G ఎన్విరాన్మెంట్లో టైం స్పెండ్ చేస్తే అంటే ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ లాగా మన వెన్నుముక్క సాగడానికి కారణమై మనం హైట్ అనేది పెరగడం జరుగుతుంది ని వాళ్ళు వెల్లడించారు. 1976 స్టీవ్ జాబ్స్ గ్యారేజ్ లో తయారు చేసిన యాపిల్ కంప్యూటర్ ని 2014 జరిగిన వేలంలో దాదాపు 9,05,000 డాలర్లకు బిడ్ చేయబడింది. ఆ మనీ అనేది మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేస్తే అది దాదాపు 7,40,70,403 రూపాయల వరకు ఉంటుంది. హ్యాపీనెస్ అనేది ప్రతి ఒక్కరి జీవితంలో చాలా కీలకం. ఎన్ని ఒత్తిడులు సమస్యలు ఉన్నా వాటిని మరిచి ఆనందంగా జీవించాలంటుంటారు. మనస్ఫూర్తిగా నవ్వితే ఎంతటి బాధలైనా తట్టుకోగలిగే ధైర్యం వస్తుందట. కానీ ప్రస్తుత సమాజంలో చాలా మంది ఆనందంగా గడపలేకపోతున్నారు. వేగంగా పరిగెత్తే కాలంతో పాటు తాము కూడా పరిగెత్తాలనుకుంటున్నారు. అందుకే మనిషి మర్చిపోతున్న సంతోషాన్ని దానివల్ల కలిగే ప్రయోజనాలు తెలిపేటందుకే ప్రతి ఏటా మార్చి 20న హ్యాపీనెస్ డేగా జరుపుకుంటారు. అందరూ నవ్వుతూ సంతోషంగా గడపడమే జీవితం. ఫ్రెండ్స్, ఇవి వాల్టి వీడియోస్. ఈ వీడియో ఎలా ఉందో మీరు కింద కామెంట్ చేసి చెప్పండి. అంతేకాకుండా మీకు ఇలాంటి డౌట్స్ ఏవైనా ఉంటే #Q2Vishnu అని టైప్ చేసి నాకు ఆ డౌట్ ని వెంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ డౌట్ వ్యాలిడ్ అయితే ఆ డౌట్ ని నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్. వందే మాత్రం. జై హింద్.